కళ్ళ గట్టినట్టు చూపించారు. అంటే పూర్వకాలంలో ఎలా జరిగేది ఏంటి అనేది చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది అండ్ గ్రాఫిక్స్ కానీ ఎవ్రీథింగ్, డైలాగ్స్ చాలా బాగున్నాయి. చాలా బాగా ఆయన యాక్టింగ్కి వంక పెట్టడానికి ఏముందండి, అసలు అసలు అది క్వశ్చనే కాదు, దానికి ఆన్సరే అవసరం లేదు. ఎందుకంటే హీస్ ఏ గుడ్ యాక్టర్. అందరూ కూడా విమలారామర్ కానీ మమతా మోహన్ దాస్ గారు కానీ హీరో ఎవ్రీథింగ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగుంది. అందరూ బాగా న్యాయం చేశారు. బాగుంది అందరూ, అన్ని సీన్స్ బాగున్నాయండి. ఎమోషనల్గా అసలు కనెక్ట్ అవుతాయి అందరికీ, అన్నీ బాగున్నాయి. ఇది స్పెషల్గా అని చెప్పడానికి ఏం లేదు. డైరెక్టర్ గారికి కూడా చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఇంకా ప్రొడ్యూసర్ గారు ఇలాంటి కథను ఎంచుకొని అందరి ముందుకు తీసుకురావాలని రసమయ్య గారు చేయడం చాలా బాగుంది. అందరూ ఈ సినిమా చూడండి, తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఉద్రాంగి సినిమా చాలా బాగుంది సార్. యాజ్ ఏ ఉమెన్గా ఉమెన్కి బాగా రెస్పెక్ట్ ఇచ్చి చేశారు మూవీ. రీసెంట్ మూవీస్లో అలాంటి మూవీ నేను చూడలా. ఎస్పెషల్గా ఉమెన్కి బాగా రెస్పెక్ట్ ఇచ్చారు. అది పాయింట్ నాకు బాగా నచ్చింది. అమ్మాయికి చూపించిన ఎలివేషన్ చూపించింది మాత్రం బాగుంది. మూవీ చాలా బాగుంది. యాజ్ యూజువల్ జగపతి బాబు గారు యాక్టింగ్ అయితే సూపర్, చాలా అంటే చాలా బాగుంది. అసలు చాలా డిఫరెంట్, ఆయన మేనరిజం చాలా నవ్వొస్తుంది. సో అది చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. జస్ట్ నవ్వు రుద్రాంగి చూసామండి, చాలా బాగుంది. జగపతి బాబు గారి యాక్షన్ అయితే సీక్వెన్స్ చాలా బాగుంది. డిఫరెంట్గా యాక్ట్ చేశారు తను. ఇంతవరకు చూసింది ఒక యాంగిల్ ఉంటే ఇప్పుడు చూడబోయే యాంగిల్ చాలా డిఫరెంట్ ఉంది. అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. ఎవరికి వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ వచ్చి, ఇఫ్ యూ టేక్ ఇట్ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ లాంగ్వేజ్ తెలంగాణ స్లాంగ్ ఉంది మొత్తము. కాస్ట్యూమ్స్ కానీ చాలా బాగుంది. అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎవ్రీ వన్ కెన్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. క్రూడ్గా ఉన్నారు అంటే అతని క్యారెక్టర్ అది. సో అలా తప్పదన్నమాట, క్యారెక్టర్కి న్యాయం చేశారని చెప్పాల్సింది. లవర్ బాయ్ లాగానే ఉంటారు కానీ డిఫరెంట్ వే ఆఫ్ యాంగిల్లో కొంచెం రఫ్గా చూపించారు. అదే సీక్వెన్స్ని రఫ్గా చూపించారనమాట. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే తను చాలా డిఫరెంట్గా చేశారనమాట. హైలైట్స్ అంటే ఇది మొత్తము తెలంగాణ స్లాంగ్ ఉంది. ఒక అమ్మాయి అంటే ఫిమేల్ గురించి, ఫిమేల్ ఓరియంటెడ్ లాగుందనమాట. సో మీరు చూడాల్సిందే, చూసిన తర్వాత మీకు తెలుస్తుంది అనమాట మూవీ గురించి. థ్యాంక్ యూ. ఇది యాక్చువల్గా నేను సినిమాలా తీయలేదు. రుద్రాంగి నథింగ్ బట్ నా కూతురు అన్నమాట. సో ఐ ఫెల్ట్ నా ఒరిజినల్ ఎమోషన్ ఏమైతే ఉందో దాన్నే ఇంజెక్ట్ చేసే సినిమాలో. సో దట్స్ వాట్ మీరు చూసిన క్యారెక్టరైజేషన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ, సో ద ప్యూర్ ఆఫ్ ఎమోషన్ అంటే అది నా ఆత్మ నుంచి వచ్చింది కాబట్టి మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. అంటే ఆయన సరెండర్ అయ్యాడు సార్ నాకు. ఆ కథ విని నా కాన్ఫిడెన్స్ నచ్చి కంప్లీట్గా అజయ్ వాట్ యు వాంట్ టేక్ ఫ్రమ్ మీ. నేను ఆడియన్ పర్సెప్షన్ ఈజ్ ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఎందుకంటే ఆడియన్ అనేవాళ్ళు జడ్జ్ చేస్తారు వితిన్ ది టూ అవర్స్ 20 మినిట్స్ మా సినిమా 21 మినిట్లు చెప్పేస్తాడు. అది ఎందుకంటే ఈజ్ ద మా జడ్జ్ వాళ్ళు మన మా. సో నా ఆకలి పెద్దది, బట్ మనకున్న యాక్సెస్ దాంట్లో ప్రాపర్గా తీయగలిగిన నమ్మకం మాత్రం నాకుంది. నమ్మాను, నేను నమ్మిందే తీసాను. ఎస్, ఏంటంటే నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ ఆయన కెరియర్లో 100% నెక్స్ట్ లెవెల్ మూవీ. ఎవ్రీ క్యారెక్టర్, నాట్ ఓన్లీ వన్ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్, జస్టిఫికేషన్, ఒక పర్పస్. అద్భుతమైన యాక్టింగ్ చేసింది, అద్భుతమైన తన అంటే తన ఒరిజినల్ ఎమోషన్ బెట్ చేసింది సినిమా. హీరో ఆశిష్ గాంధీ ఈజ్ అ వెరీ గుడ్ డెడికేటెడ్ ఈ సినిమా కోసం. తన టైం మొత్తం కేటాయించి మేము ఎనీ టైం ఎప్పుడు ఏంటి ఎప్పుడు పెడతాను షూట్ కూడా తెలియదు, ప్రతి దాంట్లో సహకరించాడు. అబ్బాయి మంచి భవిష్యత్తు ఉంది, మీరు చూశారు. ఈజ్ బికమ్ ఏ తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి హీరో అవుతాడు, అవ్వాలని తన ఏజ్ కంటే పెద్దవాడిని బ్లెస్ చేస్తున్నాను.